తన కొరకు ప్రతిరోజు చెప్పాలి తన కొరకు నువ్వు చెబితే దైవాని కొరకు చూసాడు మహిమ కలిగిన మా తండ్రి ఉన్నతమైన మీ నామానికి స్థుతి చెల్లిస్తున్నాం తిరిగి మరలా ఈ రెండవ దినం కూడా మీ పిల్లలంతా మీ మాటను ప్రేమించి స్థలానికి చేరుకున్నారు ప్రతి హృదయమును మీ వాక్యంతో వెలిగించండి మీ మాటను అర్థం చేసుకునే శక్తినివ్వండి వినుటకు మాత్రమే పరిమితమై బ్రతుకులను శాపగ్రస్తం చేసుకొనక మీ చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చి మీరున్న లోకానికి అర్హత పొందే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులను వారందరికీ నామమున శుభములు తెలియజేస్తున్నాను ఉన్నాను ప్రియులరా ఇప్పటి వరకు ఎన్నో మంచి సంగతులు విన్నారు పరలోకం అనేది మనకు రాబోయే శాశ్వతమైన లోకమని ఇప్పుడు కనబడుతున్న లోకం ఆ లోకాన్ని సంపాదించుకోవడానికి దేవుడిచ్చిన ఒక అవకాశం అని కానీ మనుషులు అది మరిచిపోయి ఇక్కడే ఉండిపోవాలన్న భ్రమలో ఉండిపోతామన్న భ్రమలో ఈ భూమి మీదే సంతోషంగా గడపాలన్న భ్రమలో ఆ మహాలోకాన్ని మరిచిపోయారని ఎన్నో సంగతులు మీరు అన్నారు ప్రిల్లరా ఈ రెండవ పాఠంలో లేదా ఈ ఈ చివరి దినాన మీరు మాట్లాడుతున్న లేదా మీరు వింటున్న ఈ చివరి పలుకులలో మీరు ఆలోచించాలని ఒక టైటిల్ ఇచ్చాను అది సత్యమును విస్మరిస్తున్న సంఘాలు సత్యమును విస్మరిస్తున్న సంఘాలు సంఘాలు ఎన్నో ఉన్నాయి క్రైస్తవ్యంలో మనకు తెలుసు భారతదేశంలో క్రైస్తవ్యం విస్తరిస్తూ ఉంది సంతోషం ఊరికి పది సంఘాలున్న ప్రాంతాలున్నాయి ఇరవై సంఘాలున్న ప్రాంతాలు ఉన్నాయి ముప్పై సంఘాలున్న ప్రాంతాలు కూడా ఉన్నాయి కొన్ని సిటీస్లో అయితే వందల సంఖ్యలో సంఘాలు ఉంటున్నాయి క్రైస్తవ్యం విస్తరిస్తుంది అని ఆనందపడాలో లేక ఈ క్రైస్తవ్యం లేదా క్రైస్తవుడు సంఘాలు సత్యమును విస్మరిస్తున్నాయి అని బాధపడాలో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితి నేటి దినాలలో నెలకొని ఉంది ఇంతకీ సత్యమును విస్మరించడం ఏమిటి అసలు సత్యమంటే అర్థం ఏమిటి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనకు తెలిసిన భక్తి ఆదివారము గుడికి వెళ్ళడం ప్రార్థనలో పాల్గొనడం వాక్యము వినడం పాటలు పాడడం ప్రార్థించడం కానుక ఇవ్వడం రొట్టె ద్రాక్ష రసం బలలు చేవేయడం క్రమం తప్పక ప్రతి ఆదివారము వెళ్ళడం భక్తి అని అలాగూ వెళ్ళి వస్తు జీవితాన్ని గడిపేస్తే పరలోకానికి వెళ్ళిపోతామని క్రైస్తవులు భావిస్తున్న ఈ తరుణంలో ఈరోజు నేను చెప్పబోయే అంశాలు బహుశా కొంతమందికి ఆందోళనగా ఉండి ఉండొచ్చు కానీ ఆలోచించగలిగితే అవి వాస్తవాలు ఎందుకు చెప్పాలి ఎందుకంటే తీరా మనం చేసేది భక్తి అని మనం బ్రతుకుతున్నది సరైన క్రమమే అని సరైన పద్ధతిలోనే మన జీవితాన్ని భక్తి జీవితాన్ని గడుపుతున్నామని అనుకొని విరోధమైన భక్తి లేదా వ్యతిరేకమైన జీవితం జీవించి తీరా మరణించిన తర్వాత నువ్వు పరలోకానికి అర్హుడు కావు నిత్యాగ్నిదండనకు పొమ్మని ఒకవేళ దేవుడంటే అందుకే మన భక్తి సరైనదో కాదు మనం నడుస్తున్న మార్గం సరైనదో కాదు మన విశ్వాసము సరైనదో కాదు మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో ఇప్పుడే సరిచూసుకోవడం మంచిది అని నా అభిప్రాయం అందుకే మనం భక్తి చేయడం ఇంపార్టెంట్ కాదు ఆ భక్తి వాక్యానుసారమైనదై ఉండాలి అందుకే టైటిల్ పెట్టాను సత్యమును విస్మరిస్తున్న సంఘాలు సత్యము అంటే మీలో కొంతమందికి తెలుసు బైబిల్ పిన్యుని వచ్చి చదువుకుంటున్న పిల్లలకి ఈ పదం గురించి బాగా తెలుసు కానీ మీలో అనేకులకు తెలియకపోవచ్చు సత్యము అనగానే బహుశా లోకంలో అందరూ ఏమంటారంటే సత్యము అనగా యథార్థం సత్యము అనగా నిజం సత్యం అనగా వాస్తవం అంటారు కానీ సత్యము వేరు వాస్తవం వేరు సత్యం వేరు యథార్థం వేరు సత్యం వేరు నిజం వేరు ఇంతకీ ఎందుకు ఈ రెండు వేరు అంటే లేఖనాలలోనికి వెళ్ళి ఒకసారి చూద్దాం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం సత్యమందు వారిని ప్రతిష్ట చేయము ఎక్కడ ప్రతిష్ట చేయాలని అంటున్నాడు సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యం నీ వాక్యమే సత్యం అన్నాడు సత్యం అంటే వాక్యం సత్యం అనగా వాక్యం ఏంటండి సత్యానికి నిజానికి తేడా ఏంటి అంటే ఈ ప్రపంచంలో చాలా నిజాలు ఉండొచ్చు ఉదాహరణకు ఉదాహరణకు మోడీ భారతదేశ ప్రధాని ఇది నిజం కానీ సత్యం కాదు సత్యము అంటే దేవుని మాట ట్రైన్ యాక్సిడెంట్లో ఒక మూడు వందల మంది చనిపోయారు ఇది ఒక నిజం సత్యం కాదు సత్యం అంటే దేవుని మాట దేవుని మాట మాత్రమే సత్యం అందుకే సత్యమందు ప్రతిష్ట చెయ్యి నిజం వేరు అబ్బే అబ్బాయి పాస్ అయ్యాడు అది నిజం కానీ అది సత్యం కాదు మీ అబ్బాయి పాస్ అవ్వడం అనేది లోకానికి ఉపయోగం ఏమి లేదు లోకానికి ఏం మేలు చేయదు కానీ దేవుని మాట ఉందే అది మనుష్యుల ఆత్మలను కాపాడుతుంది మానవ జాతికి ప్రయోజనకరమైనది ప్రపంచాన్ని రక్షిస్తుంది అందుకే సత్యము అనే ఆ పేరు ఆ పదం దేనికి వాడాలంటే దేవుని వాక్యానికి వాడాలి మిగతా వాటిని సత్యం అనకూడదు పిలాత ముందు నిలబడ్డాడండి ఒకసారి శిలువ వేయబడ పడక ముందు ఆ సందర్భంలోనే శిలువ వేయబడు సందర్భంలో అప్పుడు ఏమన్నాడు ఒకసారి చూస్తారా అప్పుడు క్షమించండి యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయనను అడిగాను యేసు నీవన్నట్లు నేను రాజునే నీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని దేని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను అన్నాడు సత్యమును గుర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు నేను పుట్టి అప్పుడు అప్పుడు పిల్లలతో ఏమంటున్నాడు చూడండి సత్యమనగా ఏమిటి సత్యమనగా ఏమిటి అని అడుగుతున్నాడు సత్యం అంటే ఏంటి అంటే అన్నిటినీ సత్యం అనకూడదా అనకూడదు ఈ ప్రపంచంలో ఎన్నో నిజాలు ఉండొచ్చు కానీ సత్యం అంటే దేవుని మాట మాత్రమే సత్యం అందుకే యేసుక్రీస్తు ఏమని ప్రార్థిస్తున్నాడు తండ్రితో ఏమంటున్నాడు పదిహేడు పదిహేడులో సత్యమందు ప్రతిష్ఠ చేయి సత్యమందు ప్రతిష్ఠ చేయి అంటే ప్రతి మనిషి సత్యంలో ప్రతిష్ఠించబడాలి మనం గుడి ప్రతిష్టలు చేస్తూ ఉంటాం అంటే గుడి కట్టుకొని ఇలాంటి గోడలు కట్టుకొని దానిలో ఎన్నో ఏర్పాట్లు చేసుకొని దాన్ని అందంగా అలంకరించుకొని గుడి ప్రతిష్ట ఆలయ ప్రతిష్ట అని దాన్ని ఒకరోజు ప్రారంభించుకుంటాం కానీ బైబిల్లో దేవుడు అన్నది ఆలయ ప్రతిష్ట కాదు గుడి ప్రతిష్ట కాదు నిన్ను సత్యమందు ప్రతిష్ఠించమంటున్నాడు సత్యమందు ప్రతిష్ఠించబడాలి ఆ ప్రతి మనిషి ఇంతకే సత్యం అంటే ఏంటి నీ వాక్యమే నీ వాక్యమే సత్యం వాక్యమే సత్యమా ఎస్ సత్యమంటే వాక్యం వాక్యం అంటే సత్యం ఇప్పుడు మనిషి సత్యంలో ప్రతిష్ఠించబడాలి అన్నాడు నేను ఇచ్చినటువంటి టైటిల్ను చూస్తే సత్యమును విస్మరిస్తున్న సంఘాలు అన్నాడు అంటే సంఘాలు వాక్యాన్ని విస్మరిస్తున్నాయా ప్రశ్న ఇక్కడే ప్రారంభం కావాలి సంఘాలు వాక్యమును విస్మరిస్తున్నాయా విస్మరిస్తున్నాయో పాటిస్తున్నాయో నేను ముందుకెళ్లే కొద్దీ మీకు అర్థమైపోతుంది నేను ముందుకు తీసుకెళ్లే కొద్దీ రెండవ సమయాల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చను ఇరవై ఎనిమిది రెండవ సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఆ యహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నా నీ దాసుడనైనా నాకు సెలవిచ్చితివే నీవు దేవుడవు గనుక ఏది సత్యం అన్నాడు నీ మాట సత్యం ఈ ప్రపంచంలో ఎవరు ఏది చెప్పినా అది నిజం కావచ్చు అనేది ఒక పరిధికి చెందింది పరిమితమైనది సత్యం అంటే దేవుని మాట నీ మాట సత్యం ఎందుకంటే నీవు దేవుడవు గనక రైట్ నిజంగా సంఘాలు దేవుని మాటను అంటే సత్యమును అనుసరిస్తున్నాయా విస్మరిస్తున్నాయా ఎందుకు అనుసరించాలి అని ఒకవేళ నీకు ప్రశ్న వస్తే యోహాను గారు క్షమించండి యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం యాగో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి నుండి చదువుదాం ఇరవై ఒకటి యాగోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి అందుచేత జాగ్రత్తగా వినాలి ఎందుకంటే దేవుడు అనగానే ఆశీర్వదిస్తాడు దేవుడు అనగానే అవసరాలు తీరుస్తాడు దేవుడు అనగానే పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇస్తాడు దేవుడు అనగానే ఉద్యోగం ఇస్తాడు దేవుడు అనగానే ఇల్లు కట్టిస్తాడు దేవుడు అనగానే బాధలు పోగొడతాడు దేవుడు అనగానే రోగాలు తీసేస్తాడు ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న ప్రచారం ఇది మాత్రమే ఎవరు సంఘానికి వచ్చినా ఎవరు ఆరాధనకు వచ్చినా వారి అవసరతల కోసం వాళ్ళ ఆశల కోసం వాళ్ళ బాధల కోసం వాళ్ళ కష్టాల కోసం సంఘానికి వస్తున్నారు దేవుని దగ్గరికి కానీ వాక్యం ఏం చెప్తుందో జాగ్రత్తగా చూడండి అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మానేసి మానేయండి సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానేయండి అలా మానేస్తే లోపల నాటబడుతుంది ఏంటది వాక్యం లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం వాక్యమే సత్యం వాక్యానికి ఉన్న పేర్లలో వాక్యము దానిని వాక్యమును సత్యం అంటారు వాక్యమును జ్ఞానమని అంటారు అంటే జ్ఞానము అన్న వాక్యం అన్న సత్యం అన్న ఒకటే కనుక వాక్యానికి ఉన్న పవర్ ఏంటంటే ఒక ఆత్మ రక్షింపబడాలంటే కావలసింది వాక్యం మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం సత్యం నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల సత్యం ఇప్పుడు అర్థమవుతుందా సంఘాలు ఎందుకు వాక్యాన్ని విస్మరించకూడదంటే ఆత్మల రక్షణ జరగాలంటే ఏది ఏది అవసరత ఏది అవసరత ఉంది వాక్యం ఆ వాక్యానికి ఉన్న మరో పేరే జ్ఞానం ఆ వాక్యానికి ఉన్న మరో పేరే సత్యం అయితే ప్రారంభ శతాబ్దంలో లేదా పాత నిబంధన కాలం ప్రారంభ శతాబ్దానికి ముందు పాత నిబంధన కాలంలో ఆ రోజు ఉన్న సంఘం ఇస్రాయేల్ సంఘం వాళ్ళు ఎలా ఉన్నారో దేవుడు రాయించాడు హోషేయ గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో హోషేయ నాలుగవ అధ్యాయము హోషేయ గ్రంథం నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం ఏమండి ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు ఆనాటి ఇస్రాయేలీలు అలాగే ఉన్నారు ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు నిజంగా దేవుడు అరవై ఆరు పుస్తకాల బైబిల్ చేతికిస్తే ఈ అరవై ఆరు పుస్తకాలను సాధించాలి అనే ఒక పట్టుదల క్రైస్తవుల్లో లేదు రోజుకు ఒకసారి చదువుకుంటే చాలు కొంతమంది ఇందులో విచిత్ర విచిత్రమైన పద్ధతులు కనిపెట్టారు ఒక అధ్యాయం చదువుతానని ఒక ఆయన అంటే ఒక ఐదు వచనాలు చదువుతాను ఇంకొకళ్ళు అంటే పడుకోబోయే ముందు ఒక వచనం చదువుతాను నేను ఇంకొకళ్ళు అంటే కళ్ళకద్దుకుంటానని ఇంకొకళ్ళు అంటున్నారు వాక్యాన్ని కళ్ళకద్దుకుంటాడట వాక్యాన్ని కళ్ళకద్దుకొని పడుకుంటారట వాక్యాన్ని తల కింద పట్టుకొని పడుకుంటారట కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా మీ మీ ఆత్మలను రక్షించే శక్తి దానికి ఉంది ట్యాబ్లెట్ ఉందనుకోండి జ్వరం తగ్గాలి కళ్ళకద్దుకొని జేబులో పెట్టుకోండి టాబ్లెట్ జ్వరం తగ్గుతుందా లోపలికి మెడిసిన్ వెళ్ళాలా మెడిసిన్ లోపలికి వెళితేనే లోపల ఉన్న ఆ రోగాన్ని తగ్గిస్తుంది ఆత్మను రక్షించే ఈ వాక్యం లోపలికి వెళ్ళాలి లోపల నాటబడాలి నువ్వు కళ్ళకద్దుకుంటే ఏదో ఒక వచనం చదివేస్తే చాలామంది క్రైస్తవులు మాట్లాడుతున్న మాటలలోనండి ఏమండి మన క్రైస్తవుల ఆత్మీయ జీవితానికి ముఖ్యమైనవి మూడు ఏంట ముఖ్యమైనవి అని నేను కూడా చెవి పెట్టి విన్నానండి క్రైస్తవ భక్తి జీవితానికి ముఖ్యమైనవి మూడు అందులో మొదటిది నెంబర్ వన్ ప్రార్థన అన్నాడు ఓకే మరి నెంబర్ టూ నెంబర్ టూ ప్రార్థన నెంబర్ త్రీ ప్రార్థన అన్నాడు అంటే క్రైస్తవ జీవితానికి ప్రార్థన మాత్రమే ముఖ్యమని బ్రతుకుతున్న సంఘాలే నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు క్రైస్తవంలో నైంటీ నైన్ మొన్ననే ఒక మీటింగ్కి వెళ్ళానండి మదనపల్లిలో నాకు మెసేజ్ ఇచ్చే ముందు అడిగాను ప్రార్థన చేశారా అని అయిపోయిన తర్వాత అక్కడ పక్కన ఉన్న పాస్టర్ గారు చాలా పొంగిపోతున్నాడు అయ్యారు మీరు ప్రార్థనా అని నాకు అర్థమైందన్నాడు నేను ప్రార్థనా పరుడే కానీ నువ్వనుకున్న కోణం కాదని నేను మనసులో అనుకుంటున్నాను వాళ్ళ విషయం వాళ్ళ కోణం ఏంటి లేస్తే ప్రార్థన కూర్చుంటే ప్రార్థన బయటికి వెళితే ప్రార్థన కళ్ళు మూసుకుంటే ప్రార్థన కళ్ళు తెరిస్తే ప్రార్థన అడుగడుక్కి ప్రార్థనలు చేస్తూ ఉంటారు చాలామంది అలానే వాళ్ళని నేను విమర్శించటం లేదు కానీ ఒక ముఖ్య ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తున్నారని మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను అదేమిటంటే దేవునితో అనుబంధం అంటే ప్రార్థన అని చాలామంది భావిస్తున్నారు దేవునితో బంధం ఉండడం అంటే ప్రార్థన అని చాలామంది అనుకుంటున్నారు అలా అనుకునే క్రైస్తవ జీవితానికి ప్రార్థన ముఖ్యం అని బైబిల్ను ప్రక్కన పెట్టారు ఎలాంటి పరిస్థితుల్లోనే ఆనాడు ఇస్రాయేలీలు ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు చూడండి వాళ్ళ గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి ఇస్రాయీల్ వారులారా ఎహోవా మాట ఆలకించండి సత్యమును అందులో ఏముంది మొదటి పదం సత్యము మొట్టమొదటి ఏం కావాలి సత్యము సత్యం అంటే ఏంటి అని ఇందాక మనం చదివాం వెంటనే మీకు సత్యం అన్న ప్రతి చోట అది అర్థమైపోవాలి సత్యం అంటే వాక్యం సత్యం అంటే దేవుని జ్ఞానం సత్యమును కనికరమును దేవుని కూర్చిన జ్ఞానమును దేశమందు లేవట సత్యము లేదు కనికరం లేదు తర్వాత ఏమి లేదు దేవుని గురిచిన జ్ఞానము లేదు అవి లేకపోవటం చూసి యహోవా దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు వ్యాజ్యమాడడం అంటే గొడవ పడుతున్నాడు వాదిస్తున్నాడు వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నాడు నువ్వు ఆర్గ్యూ చేస్తావు ఒక మంచి ఆకలి మీద ఇంటికి వస్తే ఇంట్లో అన్నం లేదనుకోండి పెళ్ళం మీద గొడవే ఇంట్లో తినడానికి తిండి లేకపోతే గొడవ పడతావు డబ్బులు లేకపోతే గొడవ పడతాం పిల్లలు చదవకపోతే గొడవ పడతాం ఈ సమాజంలో నీ అవసరాలు ఏవి తీరకపోయినా ప్రభుత్వంతో నేను గొడవ పడతావు ఇంట్లో మనుషులతో నేను గొడవ పడతావు సమాజంలో గొడవ పడతావు కానీ ఈ దేశాన్ని చూసినప్పుడు దేవుడికి ఏం కనపడలేదట సత్యం లేదు కనికరం లేదు దేవుని గురించి జ్ఞానం లేదు ఇవి లేకపోవడం చూసి దేవుడు దేశ నివాసులతో ఏం చేస్తున్నాడు వ్యాజ్యమాడుచున్నాడు వ్యాజ్యమాడుచున్నాడు ఆడడం అంటే ఏమంటే ఉదయాన్నే లేచి తలుపు కొట్టి అప్పులు అడిగేవాళ్ళు ఉదయాన్నే లేచి అప్పులు అడుగుతారు వచ్చి మరి దేవుడు వ్యాజ్యం ఆడడం అంటే నీ దగ్గరికి వచ్చి నువ్వెందుకు బైబుల్ చదవటం లేదు నీకెందుకు సత్యం రావడం లేదు నువ్వెందుకు దేవుని గురించి జ్ఞానం తెలుసుకోవట్లేదు అని డైరెక్ట్గా మాట్లాడతాడా వ్యాజ్యం ఆడడం అంటే ఏంటి దేవుని వ్యాజ్యం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది తెలుసా వర్షాలు పడాల్సిన టైం చూసారా విసురుకుంటా కూర్చున్నారు అర్థమైందా నేను చెప్పింది నా చిన్ననాడు నా చైల్డ్హుడ్లో మే నెల ఎండింగ్కి వచ్చేసరికి మంచి వర్షాలు నిజంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు గొడుగులు వేసుకుంటూను తడుచుకుంటూను స్కూల్కి వెళ్ళేవాళ్ళం జూన్ పన్నెండు ఏమండి ఋతువులు కాలాలు క్రమంగా వచ్చేవి ఇప్పుడు రైతు పంట వేసి చేతికి పంట తెచ్చుకునే సమయానికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అకాలమైన వర్షం వచ్చి ఏమంటే పంటల సర్వనాశనం చేస్తుంది తర్వాత పంట వేసుకోవలసిన టైం వర్షం రావాలి ఇప్పుడు పంటలు వేసుకోవాలి ఇప్పుడు వర్షం లేకుండా అడ్రస్ లేకుండా పోయింది అదేంటి రావలసిన టైంలో వర్షం రావట్లేదు రాకూడని సమయంలో వర్షం పడుతుంది క్రమం ఎందుకు తప్పింది పంట చక్కగా చేతికి రావాల్సిన టైంలో వర్షం నాశనం చేస్తుంది క్రమం ఎందుకు తప్పింది మీరేమనుకుంటున్నారు దేవుడు వ్యాధ్యం అడ్డం అంటే ఇదే ఎండలు విపరీతం అవడం వర్షాలు పడకపోవడం ప్రకృతి సహకరించకపోవడం రోగాలు ఈ ప్రపంచం మీదకి రావడం భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో అలువుకోవడం ఇది దేవుని శాపం అందుకే దేశ నివాసులతో దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన వ్యాజ్యం ఆడటంలో ప్రకృతి విపత్తులు ఉంటాయి ఆయన వ్యాజ్యం ఆడటంలో శత్రువులు నీ మీదకు వస్తారు ఆయన వ్యాజ్యం ఆడడంలో నీ ఆరోగ్యం పోతుంది ఆయన వ్యాజ్యం ఆడడంలో మనుషుల జీవితాలు చిన్నా అయిపోతాయి ఎందుకు ప్రపంచంలా తయారైపోయిందంటే ఇది దేవుడు మానవ జాతితో ఆడుతున్న అని ఎంతమంది గుర్తిస్తారు వాక్యం తెలిసిన వాడికి అది అర్థమవుతుంది వాక్యమే చదవని వాడికి ఇదేం అర్థమవుతుంది సత్యము లేదు కనికరము లేదు దేవుని గురించిన జ్ఞానం లేదు అందుకే దేవుడు దేశ నివాసులతో ఏం చేస్తున్నాడు వ్యాజ్యం ఆడుచున్నాడు తర్వాత మాట అబద్ధపు సాక్ష్యం పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు చూసారా ఏమైపోతుంది సమాజం సత్యము దేవుని గురించిన జ్ఞానము లేకపోయేసరికి మనుషులు ఎలా తయారవుతున్నారో చూడండి ఎలా తయారవుతున్నారట అబద్ధ సాక్ష్యం సత్యం లేని చోట మనుషులు ఈజీగా అబద్ధము అబద్ధ సాక్ష్యము పలుకుతారు హత్య చేస్తారు దొంగిలిస్తారు వ్యభిచరిస్తారు ఒకసారి సమాజాన్ని చూడండి ఈరోజు వ్యభిచారం పెరిగింది అబద్ధాలు పెరిగాయి దొంగతనాలు పెరిగాయి హత్యలు పెరిగాయి మోసాలు పెరిగాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు తెలుసండి వాక్యం లేదు సత్యం లేదు దేవుని గురించిన జ్ఞానం లేదు ఈరోజు సంఘాలు కూడా దేవుని వాక్యాన్ని విస్మరిస్తున్నాయి అందుకే సంఘాలలో కూడా ఎన్ని గొడవలండి సంఘాలలో కూడా ఎన్ని నేరాలండి ఒంగోలులో ఓ చర్చిలో చెప్పాల్సిన అవసరం లేదు పేరు న్యూస్ వస్తూనే ఉంది కదండి రెగ్యులర్గా వస్తుంది రెండు వర్గాల ప్రజలు పాస్టర్లు రెండు వర్గాలు ప్రజలు రెండు వర్గాలు పెద్దలు రెండు వర్గాలు ఒకేసారి ఆరాధన జరిగించడానికి పాస్టర్లు తోసుకుంటున్నారు వీళ్ళ ప్రక్కన ఉన్న విశ్వాసులు వీళ్ళ ప్రక్క వీళ్ళ ప్రక్కకు వచ్చిన విశ్వాసులు వీళ్ళ ప్రక్క రెండు వర్గాలు కొట్టుకుంటుంటే పోలీసులు వచ్చి ఆపడం ఇది ప్రత్యక్షంగా చూస్తున్నది కానీ ఎన్ని సంఘాలలో మనుషుల జీవితాలు చిన్నా అవుతున్నాయో అబద్ధములు ఆడుచు వ్యభిచరించు దొంగదానాలు చేస్తూ హత్యలకు వెళ్ళిపోతు ఎందుకు ఇలా మారిపోతున్నారు క్రైస్తవులు కూడా అంటే సంఘం సత్యము లేని దేవుని జ్ఞానం లేని బయటి ప్రపంచం మానవ సమాజం మిగతా సమాజంలో అయిపోయింది వాక్యం లేక ఇప్పుడు దేవుని సంఘాలలో కూడా వాక్యం లేకుండా అయిపోయిందంటే అందుకేమంటున్నాడు అబద్ధం ఆడుటాయు హత్య చేయుటో దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుక వాడుకంటే అలవాటు వాడు కంటే అలవాటు మీ హ్యాబిట్స్ ఏంటండి అని అడుగుతుంటారు చాలామంది మంచి వాళ్ళు అనుకోండి నా హ్యాబిట్స్ అంటే బుక్ రీడింగ్ అండి ఏమండి బుక్ రీడింగ్ అంటారు బైబిల్ రీడింగ్ అంటారు ఏదో చెప్తారు కొంతమంది ఏమంటారు డ్రాయింగ్ అండి సింగింగ్ అండి కొంతమంది సిగరెట్ డ్రింక్ ఇవన్నీ వ్యసనాలు అలవాట్లు ఉదయాన్నే లేచి బ్రష్ చేయడం మనకు అలవాటు ఉదయాన్నే లేచి టిఫిన్ చేయటం అలవాటు ఉదయాన్నే లేచి వాకింగ్ చేయటం అలవాటు కానీ మనుషులు ఎలా అయిపోయారంటే వాక్యము లేనివాడు దేవుని జ్ఞానం తెలియనివాడు దేన్ని వాడుక చేసుకుంటాడు ఉదయాన్నే లేచి వాకింగ్ చేయటం ఎలా అలవాటు ఉదయాన్నే లేచి అబద్ధాలు ఆడటం మోసాలు చేయటం హత్యలు చేయటం వాడుకైందటి ప్రపంచానికి వాడుక అలవాటు అయిపోయింది జనం జనులు కన్నం వేసేదరు నరాత్య చేసెదరు కాబట్టి సత్యము లేకపోవడం వల్ల ఏం జరుగుతుందో చూడండి దేశము ప్రలాపించుతున్నది దాని పశువులు ఆకాశ పక్షులు క్షీణించుతున్నారు చూడండి పశువులు క్షీణించాయా నిజం అండి ఒకప్పుడున్న పశు సంపద లేదు పశు సంపద ఉంటే మనకు ఆరోగ్యం ఉంటుందండి పశు సంపద ఉంటే మనకు ఏమండి మన జీవితాలు బాగుంటాయండి కానీ ఇప్పుడు పశు సంపద లేదు పక్షులు నా చిన్ననాడు పిచ్చుకలని వచ్చేవండి ఇళ్ళలో గోళ్ళు పెట్టేవి ఇప్పుడు చూద్దామన్నవి కనబడడం లేదు చూరు పెట్టలు పిచ్చుకలు ఎన్ని రకాల పక్షులు గుంపులు గుంపులు గుంపులుగా వచ్చే ఆ ప్యారెట్స్ ఆ రామచిలుకలు ఏమయ్యాయో తెలీదు ఎక్కడ కనపడుతున్నాయి అందమైన పావురాళ్ళు ఎప్పుడు గుంపులు గుంపులుగా కనబడేవి ఎందుకంటే ఇప్పుడు కాకులు గురించి ఆలోచించండి మనం అసహించుకునే కాకులు ఎక్కువగా ఉంటాయి ప్రతి సాయంత్రం ఏమండి చీకటబడే ముందు అలా గుంపులు గుంపులు రౌండ్లు రౌండ్లు ఆకాశంలో వేస్తూ గుంపులు గుంపులుగా వెళ్ళేవి ఆ సీన్ ఇప్పుడు కనబడుతుందా మీకు ఆ దృశ్యాలు చూడగలుగుతున్నారు మీరు సాయంత్రానికి ఏమో ఎక్కడ ఉన్నాయండి ఎందుకలా అయిపోయింది దేశమందు సత్యం లేనప్పుడు మనుషుల పాపం పెరిగినప్పుడు పశువులు పక్షులు మనుషులు క్షీణించిపోతూ ఉంటారు అంతరించిపోతూ ఉంటారు ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి గతించిపోతున్నాయి తర్వాత మాట సముద్ర మత్యములు కూడా గతించిపోతున్నవి ఒకడు మరి ఒకడితో వాదించినను ప్రయోజనము లేదు ఏమండి ఇలా మాట్లాడుతూ 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 చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడో చూడండి ఆరో వచనం ఎంతెందుకు జరుగుతుందంటే నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు అంటే ఈ సమాజం ఎలా ఎందుకు అయిపోయిందంటే ఈ ప్రపంచంలో మనుషులు ఎందుకు అంతరించిపోతున్నారంటే జీవరాశులు ఎందుకు అంతరించిపోతున్నాయి ఎందుకు అంతరిస్తున్నాయంటే నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అంటే వాక్యము సత్యము జ్ఞానము లేనప్పుడు ప్రపంచం ఏమైపోతుంది మనుషులు ఏమైపోతారు నశించిపోతారు తర్వాత మాట నీవు ఈ మాట ఎవరితో చెప్తున్నాడు తెలుసండి ఎవరితో చెప్తున్నాడు సేవకునితో యాజకునితో అంటే ఆ రోజు యాజకులు ఉన్నారా ఉన్నారు సంఘానికి వాక్యం చెప్పాలా చెప్పాలి సంఘమును సత్యంలో నడిపించాలా నడిపించాలి కానీ ఆ రోజు యాజకులు ఎలా ఉన్నారు చూడండి ఆ రోజు యాజకులు ఎవరు లేవీలు ఈరోజు యాజకులు ఎవరు యాజకులుగా ఎవరిని చెప్పచ్చు సేవకులు పాస్టర్సు బోధకులు యాజకులు ఆ రోజు యాజకులను ఉద్దేశించి దేవుడు అంటున్నాడు నువ్వు జ్ఞానమును విసర్జిస్తున్నావు నువ్వు జ్ఞానాన్ని విసర్జిస్తున్నావు అంటే జ్ఞానం అక్కర్లేదు అంటున్నావు గనుక నాకు నువ్వు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జిస్తాను నేను నిన్ను విసర్జిస్తాను నువ్వు జ్ఞానాన్ని విసర్జిస్తే నేను నా యాజకుడిగా ఉండకుండా నిన్ను విసర్జిస్తాను అన్నాడు ఏమండి ఒక కృష్ణా జిల్లాలో ఒక ప్రాంతానికి వెళ్ళండి ఒక పల్లెకి నాకు ముందుగా ఒక సేవకులు మాట్లాడుతున్నారు బైబల్ ఓపెన్ యూనివర్సిటీ అనగానే ఏదో మనం వ్యతిరేకంగా మాట్లాడతామనే ఒక తప్పుడు భావన వాళ్ళలో ఉండిపోద్ది అందుకోసమని చాలామంది అండి మనల్ని టార్గెట్ చేసి ఏవో మాట్లాడాలని అనుకుంటారు ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను జాగ్రత్తగా వింటున్నాను ఆయన ఏమంటున్నాడంటే ఈ మధ్యకాలంలో కొంతమంది జ్ఞానము జ్ఞానము జ్ఞానమని తిరుగుతున్నారు జ్ఞానము నశింపజేస్తుంది ఏం చేస్తున్నాడు జ్ఞానం జ్ఞానం నశింపజేస్తుంది కొంతమంది జ్ఞానము జ్ఞానము జ్ఞానమని తిరుగుతున్నారు జ్ఞానము జ్ఞానమని ఆదామా వాళ్ళు పాపంలో పడ్డారు అన్నాడు నేను షాక్ ఎప్పుడు వినలేదు అలాంటి మాట ఏంటి జ్ఞానము కోసం ఆదామా వాళ్ళు పాపంలో పడ్డారా ఉందా బైబుల్లో అలాగా అలా ఏం లేదు గనుక మీరు ఏం చేయాలి క్రైస్తవ జీవితంలో ప్రార్థన ముఖ్యం జ్ఞానం మనకు అక్కర్లేదు ప్రార్థన కావాలి అన్నాడు ఇంతకీ జ్ఞానం అంటే ఏంటో తెలిసే మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా జ్ఞానం అంటే ఏంటి మొదటి కొరింతి మొదటి అధ్యాయము ఇరవై నాలుగు మొదటి కొరింతి మొదటి అధ్యాయం ఇరవై నాలుగు చదవండి ఆయన అనగానే యేసుక్రీస్తు ఏసుక్రీస్తు యూదులకు ఆటంకము గాను అన్ని జనులకు వెర్రితనము గాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశిస్తులకేమి పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానము క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు ఇంతకీ ప్రిల్లరా జ్ఞానమంటే ఎవరు క్రీస్తు మనకు జ్ఞానం అక్కర్లేదు అని ఒకవేళ పొరపాటుగా తెలియక వాగామంటే ఎవరక్కర్లేదని చెప్తున్నాం మనం ఏసుక్రిస్తేనండి వాక్యమై ఉన్నాడు ఏసుక్రిస్తేనండి సత్యము నేనే సత్యం నేనే సత్యం సత్యం అంటే మీరు ఏదో అనుకోకండి నేనే సత్యము నేనే వాక్యము నేనే జ్ఞానము అంటే నువ్వు జ్ఞానమని మాట్లాడినా సత్యమని మాట్లాడినా వాక్యమని మాట్లాడినా ఈ ముగ్గు ఈ మూడు పదాలలో కనబడేది ఎవరు మనకి యేసుక్రీస్తు గనుక జ్ఞానం మనకు అక్కర్లేదు అన్నవాడెవాడైనా జ్ఞానాన్ని యేసుక్రీస్తుని అక్కర్లేదని చెప్తున్నాడు పైగా ఏమంటున్నాడు జ్ఞానం కోసం ఆదామావులు పాపలో పడ్డారట ఏంటి ఏది జ్ఞానం కోసం ఆదామావులు పాపలో పడ్డారా ఎక్కడుంది బైబిల్లో లాగా దేవతలైపోతాము అనే ఆశపడ్డారు అది వేరు మేము దేవతలం అవ్వాలని జ్ఞానం కోసం కాదు జ్ఞానమైతే యేసుక్రీస్తు జ్ఞానమైతే ఎవరు యేసుక్రీస్తు ఏమన్నా అలా చెప్పేశాడండి అంటే వాక్యం చదవద్దా వాక్యంలో అనుభవాన్ని సాధించొద్దా అరవై ఆరు పుస్తకాల సారాన్ని మనస్కెక్కించుకోవద్దా మన ఆత్మను రక్షించే శక్తిగల వాక్యాన్ని నేర్చుకోవద్దా వద్దంటున్నారు చాలామంది కొంతమంది అయితే ఏకంగా బైబుల్ మీకు అర్థం కాదు మేము చెబుతాం వినండి అనేవాళ్ళు కొంతమంది మరి కొంతమంది ఏమంటారంటే ఏమండి నాకు బైబుల్ అక్కర్లేదండి ఎందుకంటే దేవుడు నాతో నేరుగా మాట్లాడతాడు ఆ దేవాది దేవుడు నాతో మాట్లాడిన విషయాలనే నేను మీతో చెబుతాను అంటే పూర్తిగా నీకు నాకు బైబుల్ అవసరం లేదు నాకు బైబిల్ అవసరం లేదు కనుక మీకు అవసరం లేదు అంటే వాక్యమైన క్రీస్తుని సత్యమైన క్రీస్తుని జ్ఞానం అనబడి అనబడిన క్రీస్తుని ఈరోజు విస్మరించేవాళ్ళు విస్ వాళ్ళు ఉన్నారా అంటే ఆ రోజు ఇస్రాయేలీలోనే కాదండి ఇప్పుడున్న క్రైస్తవులు కూడా విసర్జిస్తున్నారు ఏసుక్రీస్తుని పదేసార్లు సార్లు పదిసార్లు పదిసార్లు తలంచుకుంటే యేసు ప్రభువును ప్రేమించినట్లా కూర్చుంటే ఏసయ్య నిలబడితే యేసయ్యా నడిస్తే ఏసయ్య మాట్లాడితే ఏసయ్యా అడుగడుగున ఏసయ్యా నిమిషం నిమిషానికి ఏసయ్యా అని ఉచ్చరించినంత మాత్రాన నువ్వు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నట్టసుక్రీస్తుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా ఆయన వాక్య రూపంలో ఉన్నాడు ఆయనే సత్యమై ఉన్నాడు ఆయనే జ్ఞానమై ఉన్నాడు ఈ జ్ఞానాన్ని అవపోసణ పట్టాలి సాధించాలి దాన్ని సాధించాలి సంపాదించాలి అప్పుడు నువ్వు జ్ఞానాన్ని విస్మరించని వాడివి ఏమండి ఈ మాట చెప్పి జ్ఞానం మనకు అక్కర్లేదండి భక్తిగా ఉంటే చాలండి భక్తిగా ఉంటే చాలండి ప్రార్థన చేసుకుంటే చాలండి కనుక జ్ఞానం జ్ఞానం అంటున్న వాళ్ళ వైపుకు వాళ్ళ ప్రక్కకు మీరు వెళ్ళకండి అని ఆ సేవకుడు చెప్పేసి ఆమెని చెప్పి వెళ్ళిపోతున్నాడండి స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నాడు అప్పుడు నేను మరి చెప్పాలి కదా అతనికి వెళ్ళిపోయే లోపు చెప్పాలి నాకు మైకిచ్చారు అప్పుడు నేను ఈ వాక్యాన్ని తీసి చూపించాను ఏ వాక్యాన్ని ఆరో వచనం నాలుగో అధ్యాయం ఆరోవచనం జ్ఞానం అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోతున్న ఆయన్ని ఆయన గ్రౌండ్ దాటక ముందే నేను ఈ వాక్యాన్ని చదివించాను ఏంటది నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు నువ్వు జ్ఞానాన్ని విసర్జిస్తున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జిస్తున్నాను అనేసరికి వెళ్ళేవాడు ఆగిపోయి వెనకాల కుర్చి కూర్చున్నాడు అక్కడ జ్ఞానమును విసర్జించే వాణ్ణి నేను విసర్జిస్తాను అంటే జ్ఞానం అవసరమా అయ్యో జ్ఞానం లేకపోతే ఏమీ తెలీదండి ఏమీ తెలీదు అందుకే ఆరో అధ్యాయము మూడో వచ్చిన చదవండి అదే ఇదే హోషే గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచ్చిన చదవండి జ్ఞానం లోక జ్ఞానం వద్దు లోక జ్ఞానం మనకు అక్కర్లేదు కానీ ఎవరిని కూర్చున్న జ్ఞానం కావాలి చదవండి యోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొనుటకు రండి యహోవాను గుర్చిన జ్ఞానమును సంపాదించుకున్నటకు ఆయన అనుసరించుదాము రండి యహోవారు కూర్చిన జ్ఞానం నేర్చుకోవాలి నేర్చుకోవాలా అవును ఆయన కూర్చున్న జ్ఞానము నేర్చుకోనకపోతే నాశనం అయిపోతుంది సమాజం ఆత్మల రక్షణ ఉండదు దొంగలుగా హంతకులుగా వ్యభిచారులుగా మోసగాళ్ళుగా ఈ సమాజం ఇప్పటికీ ఇలా కాక కావడానికి గల కారణం జ్ఞానం లేకపోవడం దేవుని జ్ఞానం లేకపోవడం అలాగే తొమ్మిదో అధ్యాయం చివరి వచ్చినాం చదవడం అదే హోషే గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చినం వారు వారు ఇదిగో దేవుని వాక్యము గొప్పది అని ఎవరు అనుకోవటం లేదు వారు నా దేవుని మాటలు ఆలకించలేదు గనక ఆయన వారిని విసర్జించను దేవుని వాక్యాన్ని విసర్జించిన వారిని దేవుడు ఏం చేస్తాడు విసర్జిస్తాడు విసర్జించేస్తాడు ప్రేమని దేవుని పిల్లలారా ఇప్పుడు ఆలోచించండి సత్యం అంత గొప్పదా అవును అరవై ఆరు పుస్తకాల వాక్యం అంత గొప్పదా అవును అరవై ఆరు పుస్తకాలు ఎంత అవసరం కాకపోతే దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాసి అన్ని భాషలలోనికి తర్జుమా అయ్యేలా చేశాడు అన్ని భాషలు ఎందుకు దేవుడు అంత శ్రద్ధ తీసుకున్నాడు హైందవ సోదరులు ఉన్నారనుకోండి వాళ్ళ గ్రంథాలు సంస్కృతంలో ఉంటాయి ఇస్లాం సోదరులు ఉన్నారనుకోండి వాళ్ళ గ్రంథాలు ఏమండి అరబీలో ఉంటాయి కానీ అందరికంటే ముందు నిజం చెప్పాలంటే జాన్ గూటెన్బర్గ్ అనే ఆయన అచ్చు యంత్రం కనిపెట్టిందే బైబిల్ను ముద్రించడానికి బైబిల్ను ముద్రించడానికి విలియం కేరీ అనే ఆయన ఏమండి సుమారుగా భారతదేశంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్లో బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు ప్రపంచ దేశాల అన్ని దేశాలలో అన్ని భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడింది ప్రపంచంలో అన్ని గ్రంథాల కంటే ముందు ప్రింట్ అయినటువంటి గ్రంథం బైబిల్ దీని వెనక దేవుడు ఉన్నాడని ఎంతమందికి తెలుసు ఇదిగో ఈరోజు బైబుల్ని బట్టి బైబుల్ను చూసి ఇప్పుడు కురాన్ని తెలుగులోనికి తెచ్చారు తర్జుమ చేసుకున్నారు భగవద్గీతను లేదంటే ఏమండి వాళ్ళ 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 గ్రంథాలని తెలుగులోనికి తెచ్చుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈ దశాబ్దంలో కానీ మిగతా అంతకుముందు లేదండి మిగతా ఏ గ్రంథాలు అన్ని భాషల్లో లభించినప్పుడు బైబుల్ అన్ని భాషల్లోకి వచ్చేలా దేవుడు చేశాడంటే ఎందుకు చెప్పండి అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న వాక్యం ప్రజలకు తెలియాలి ఆ వాక్యం లేకపోతే వారి ఆత్మలు రక్షింపబడవు అందుకే అన్ని గ్రంథాల్లో తీసుకొచ్చాడు అన్ని భాషల్లోకి తీసుకొచ్చాడు ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడైన గ్రంథం బైబిల్ ఎక్కువ భాషల్లోకి అయిన గ్రంథం బైబిల్ ఇప్పటికీ కోట్ల మంది చేత చదవబడుతున్న గ్రంథం బైబిల్ ఎన్ని రికార్డులు ఉన్నాయి అన్ని రికార్డులు ఏ గ్రంథం మీద పేరు మీద ఉన్నాయి బైబిల్ ఎందుకెంత శ్రద్ధ తీసుకున్నాడు దేవుడు ఎందుకంత శ్రద్ధ తీసుకున్నాడు దేవుని జ్ఞానము లేనప్పుడు జనములు నశించిపోతారు నశించిపోతారు కానీ ఈరోజు సంఘాలు ఏం చేస్తున్నాయో చూడండి సత్యాన్ని విస్మరిస్తున్నాయి కొరిందిలో క్షమించండి తిమోదికి వ్రాసిన పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి ఒక మాట చదువుదాం ఏమండి అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన మధురి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి చదువుతున్నాం దేవుని వాక్యం ఎంత గొప్పదో దాని దాని మీద మీకు ఉండవలసిన బాధ్యత ఏంటో చెప్తున్నాడు అయినను నేను ఆలస్యం చేసిన ఎడలా నేను మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను ఒకవేళ ఆలస్యం అయితే తిమోతి దేవుని మందిరంలో అనగా జీవముగల దేవుని సంఘం దేవుని మందిరం అంటే ఏంటి జీవము గల దేవుని సంఘం సంఘం అనగానే కట్టడాలు కాదు ఆ కట్టడంలో కూడుకుంటున్నారే మీరు సంఘం మీరే సంఘం మీరే దేవుని మందిరం దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించవలను అది మీకు తెలియాలి జనులు ఎలా ప్రవర్తించాలో మీకు తెలియాలి జనులు ఎలా ఉండాలి అంటే సంఘంలో ఉన్నవ ను సంఘాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు సంఘములు ఎలా ప్రవర్తించాలో అది మీకు తెలియాలి ఏంటది ఆ సంఘం సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది సంఘం ఏంటట సంఘంపై దేవుడికి దేవుడిచ్చిన బాధ్యత దేవుడు సంఘంపై పెట్టిన బాధ్యత ఏమండి మీ ప్రక్కన మీరు కూర్చున్న మీ ఎడం ప్రక్కన రెండిట్లు కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆ ఇల్లు కట్టబడుతున్నప్పుడు ఆ మధ్యలో కార్నర్లో కానీ మధ్యలో కానీ పిల్లర్స్ కనబడుతున్నాయి చూడండి పిల్లర్స్ పిల్లర్స్ స్తంభాలు ఇవి స్తంభాలు పిల్లర్స్ పైన వేయబడే ఆ స్లాబ్ని మోయడానికి అవి ఆధారం స్తంభం ఆధారం ఇదిగో నా ముందు నిలబడినటువంటి కెమెరా చూసారా మూడు కాళ్ళు ఉన్నాయి ఆధారం ఆ కెమెరా నిలబడడానికి ఆధారం మీ ముందున్న స్క్రీన్ చూసారా ఒక స్టాండ్ ఉంది అది నిలబడడానికి ఆధారం అవి తీసేసినప్పుడు కెమెరా పడిపోతుంది ఇది తీసేసినప్పుడు ప్రొజెక్టర్ ఏమంటారు స్క్రీన్ పడిపోతుంది ఆ స్తంభాలను పడగొట్టినప్పుడు పైన స్లాబ్ కూడా ఏమవుతుంది పడిపోతుంది సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు అంటే సత్యం అనేది ఈ సమాజంలో నిలబడాలి ఎందుకంటే సత్యము లేకపోతే సమాజం ఏమవుతుందో మొదటి మాటల్లో మీకు చెప్పాను ఈ ప్రపంచం ఏమవుతుందో చెప్పాను సత్యమును విస్మరించిన జనులు నాశనం అయిపోతున్నారు ప్రపంచం నాశనానికి వెళ్ళిపోతుంది దేవుడు వారితో వ్యాజ్యం ఆడుతున్నాడు ఈ ప్రపంచం కాపాడబడాలంటే ప్రపంచంలో ఏముండాలి ఉండాలి ఈ సత్యాన్ని నిలబెట్టే బాధ్యత ఎవరిది అంటే సంఘాలది సంఘానికి ఎంత పెద్ద పొజిషన్ ఇచ్చాడంటే సంఘము సత్యమునకు ఆధారము స్తంభము ఆధారం స్తంభం ఆధారము స్తంభం జాగ్రత్తగా మీరు ఆలోచిస్తేనండి స్తంభం లేనప్పుడు స్లాబ్ కూలిపోతుంది ఇది మీకు అర్థమైతే సంఘము సత్యం కోసం నిలబడకపోతే ఈ సమాజంలో సత్యం కూడా కనుమరుగవుతుంది 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 ఏంటి వాక్యం కనుమరుగవుతుందా అవును వాక్యం కనుమరుగైతే ప్రాబ్లం ఏమిటి అనుకుంటున్నారేమో వాక్యం ఒకవేళ లేకపోతే ఆత్మల రక్షణ జరగదు వాక్యం లేకపోతే సమాజం రక్షింపబడదు వాక్యం లేకపోతే సమాజంలో ప్రతిదీ నాశనం అయిపోతుంది అంటే మెడిసిన్ అయితే అంటే మెడిసిన్ కాపాడుకోవాలి మందు ప్రపంచాన్ని కాపాడే మందుది కాపాడుకోవాలి అందుకే ఏదో పత్రిక పద్నాలుగో వచ్చినాలో ఏమంటాడు చదవండి నాలుగో వచ్చినాలో ఏమంటాడు చదవండి ఏదో పత్రిక పత్రిక నాలుగవ వచనం ఎలా అనగా మూడవచనం కూడా చూద్దాం మూడవచనం ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాటం చెయ్యండి కాపాడుకోండి స్తంభముగా మీరు నిలబడాలి సత్యానికి మీరే స్తంభం స్తంభం లేనప్పుడు సత్యం కూడా పడిపోతుందంటే అవును అందుకే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాటం చేయాలి మిమ్మల్ని వేడుకుంటున్నాను వేడుకుంటున్నాను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను ఏమండి వాక్యము సత్యము యొక్క గొప్పతనం అవసరత ఈరోజు సంఘాలకు అర్థం కాలేదండి కానీ అపవాదికి తెలుసు ఏ సత్యము వాక్యము ఏ వాక్యము ఏ సత్యము ఏ జ్ఞానం మనుషుల ఆత్మలో రక్షించగలదో ఆ వాక్యాన్ని నిర్వీర్యం చేయడానికి వాడు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు దాన్ని కాపాడుకోవడానికి సంఘాలే ప్రయత్నం చేయటం లేదు స్తంభంగా నిలవాల్సిన సంఘాలే సత్యమును విస్మరించేస్తున్నాయి అందుకే సంఘాలలోనండి వాక్యం లేదండి ఒక ఆయన ఉన్నాడండి లక్ష మంది విశ్వాసులు ఉన్నారు ఒక్కరు హైదరాబాదులోనే ఒక్క ఆదివారమే నాలుగు షిఫ్ట్ల ఆరాధన జరుగుతుంది కానీ బైబిల్ కంటే కథలు భార్యాభర్తల బంధాల గురించి ఏదో మోటివేషనల్ స్పీచ్లు అన్నదమ్ముల బంధాల గురించి అక్క చెల్లెళ్ళ బంధాల గురించి తోడబుట్టిన వాళ్ళ బంధాల గురించి మోటివేషనల్ స్పీచ్లు కానీ వాక్యంలో ఉన్న జ్ఞానము 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 ఏదైతే ఆత్మను రక్షిస్తుందో ఆ జ్ఞానం అనేది ఎవరి ప్రసంగాల్లో కనబడడం లేదండి ఎవరు ఆరాధనకు వచ్చినా ఎవరు వాక్యం చెబుతున్నా ఎవరు సంఘాలకు వచ్చినా ఎవరు ఇలాంటి సభలకు వచ్చినా వాళ్ళు చెప్పేదాంట్లో ఒకటే ఉంటుంది ఈ భూమి మీద నీ అవసరాలు నీ దేవుడు తీరుస్తాడు నీ కష్టాల్ని నీ దేవుడు తీసేస్తాడు నీ రోగాలు తీసేస్తాడు నీకు పిల్లలు కావాలా నీకు ఉద్యోగం కావాలా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బ్రతకడానికి అవసరమైన వాటిని దేవుడిస్తాడని చెబుతూ అరవై ఆరు పుస్తకాలలో ఉన్న సారాన్ని నిర్వీర్యం చేసి వాక్యాన్ని విసర్జిస్తున్నారే మా సభలను చూడండి వాక్యం 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 ఇంకేముండదు కొన్ని సభలను చూడండి పది గంటల వరకు ఆర్కెస్ట్రా పెట్టి పెద్ద పెద్ద పాటలు పెద్ద పెద్ద పాటలు చాలామంది పాడేస్తారు స్పీకర్ ఎప్పుడు పదిన్నరకు స్టేజ్ ఎక్కుతాడు ఎక్కి ఆయనేమంటాడు తెలుసా ఇప్పటివరకు మీరు పాడారు ఇప్పుడు నేను కూడా ఒక పాట పాడతానంటాడు ఆయన పాడతాడు ఆయన పాడతాడు అటు ఇటు తిరిగి వారి మనసులలో వాక్యం వినిపించాలి మా మనసులలో వాక్యాన్ని ప్రతిష్ఠించాలి వారి మనసులలో వాక్యాన్ని స్థిరపరచాలి ఈ లక్ష్యం ఎవరికీ లేదండి ఒకవేళ వాక్యం వినిపించాలంటే ఎప్పుడు వినిపించాలి తెలుసా ఏమంటే నిద్ర వచ్చే టైంలో వాక్యం చెప్పేస్తున్నారండి చాలామంది ఇప్పుడు కూడా నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఎప్పుడు ఇచ్చారు నాకు సమయం రాత్రి చాలా లేట్ అయింది ఇప్పుడు చాలా లేట్ అయింది మీ వాక్్యం మీ హృదయములను వాక్యం కదిలించాలి అంటే మీ మనసు సిద్ధంగా ఉండాలి మీ మనసు సిద్ధంగా ఉండాలంటే మీ శరీరం సిద్ధంగా ఉండాలి మీ శరీరం సిద్ధంగా ఉండాలంటే మీరు ఎనిమిదింటికి ఎక్కడ కూర్చోవాలి నిద్ర వచ్చే టైంలో లెక్కలు చెబితే పిల్లలు అంటారా నిద్ర వచ్చే టైంలో ఇంగ్లీష్ చెప్తానంటే పిల్లలు వింటారో ఎక్కుతుందా అందుకే పగటి పగటి పూట పగటి వేళ మరి ఎందుకు వాక్యానికి ఎవరండి రాత్రి నిర్ణయించారు యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చేయిచుండాలి అంటే వాక్యం చెప్పడం అంతా యశుప్రభు పగలే చెప్పేవాడు అండి ఉదయాన్నే వెళ్ళిపోయేవాడు ప్రార్థించుకునేవాడు అన్నీ బయలుదేరేవాడు ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు పగటి వేళ పగటి వేళ పగటి వేళ పగటి వేళ ఆ క్రమాన్ని మన వాళ్ళు మార్చేశారండి ఏ పగలంతా మన పనులు రాత్రికి వాక్యం పోని రాత్రికైనా ఏడు గంటలకు వచ్చి కూర్చుంటారు వాక్యానికి లేదు మనం నిద్ర రాకుండా ఉండే సమయం ఏడు ఎనిమిది తొమ్మిది మహా అయితే పదిలోపే కానీ ఎందుకో పది తర్వాత వేదికెక్కేసి ప్రసంగాలు చేస్తున్న వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది అంటే వాక్యానికి విలువ లేదా లేదు లేదు వాక్యము వారి హృదయాలలో ప్రతిష్ఠించాలి వాక్యమందు వారిని ప్రతిష్ఠించాలి వాక్యాన్ని విస్మరిస్తున్నాయండి సంఘాలన్నీ విస్మరిస్తున్నాయి సత్యమునకు స్తంభంగా ఆధారంగా ఉండవలసిన సంఘాలు ఈరోజు వాక్యం కోసం ఏం పోరాటం చేస్తున్నాయి ఏం పోరాటం చేస్తున్నాయి ఏమీ లేదండి సంఘాలలో వాక్యం యొక్క ఊసే లేదు అలవాటుగా కొన్ని వచనాలు చదివించటం అలవాటుగా దాని గురించి మాట్లాడడం అలవాటు కొన్ని కొన్ని సంస్థలకు కొన్ని సంఘాలకు వెళితేనండి ఉండడానికి పదివేల మంది ఉంటారు కానీ వచ్చేవాడు వస్తుంటాడు కూర్చున్నవాడు కూర్చుంటాడు నడిచే పో ఏమన్నా వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతుంటాడు అక్కడే ఉంటాయి జాతర ఎవరు ఒక అరగంట కూర్చుని వాక్యం అనారు వాళ్ళకు కూడా అవసరం లేదు బోధకులు కూడా అయ్యో వీళ్ళేంటి నేను చెప్పే వాక్యాన్ని పూర్తిగా వినడం లేదనేది ఏమి ఉండదండి ఒక జాతరలా జరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటారు కావాలంటే గమనించండి మా దగ్గర మేము ఏమన్నా బైబుల్ మహాసభలు జరుగుతూ ఉంటాయి లక్షల మంది ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నాలుగు రోజులు ఐదు రోజుల్లో న్యూస్ వస్తుంది కానీ అక్కడికి వెళ్ళిపోతే చెరుకు ఒకటి చెరుకులు తింటూ ఉంటాడు బోర్లు బోర్లుంటాడు పిల్లలు బుడగలు ఎగరేస్తూ ఉంటారు ఆ ప్రక్కనే రంగుల రాట్నాలు ఉంటాయి ఎగ్జిబిషన్లో ఉంటుంది వాక్యానికి ప్రయారిటీ లేదా లేదండి చెప్పేవాళ్ళు చెబుతుంటారు తిరిగేవాళ్ళు తిరుగుతుంటారు తినేవాళ్ళు తింటుంటారు తాగేవాళ్ళు తాగుతుంటారు ఎక్కడకు ఇదే ఆ అలవాటేనేమో మా సభలకు వచ్చి కూడా కొంతమంది మేము వాక్యం చెబుతుంటే పక్కన మాట్లాడుతూనే ఉంటారు ఎందుకు మా హృదయం అంతా ఒకలా అయిపోతుందండి ఎందుకంటే వాక్యానికి ప్రయారిటీ అవ్వదు అస్సలు ఊరకం ప్రక్కన చిన్నపిల్లలు మాట్లాడిన ఊరకం ఏ ఈ వాక్యం వారి హృదయాల్లోనికి వెళ్ళకపోతే ఆ ఆత్మ నాశనానికి వెళ్ళిపోతుందన్న నిజం మాకు మాత్రమే తెలుసు వాళ్ళకు కూడా తెలియదు మీ ఆత్మను రక్షించేదేది వాక్యం 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 మాత్రమే ఎంతమంది నేర్చుకున్నారు బైబిలులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయి వాక్యంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలీదు పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు క్రొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు తెలీదు కొత్త నిబంధనకు చెందిన పుస్తకాలేవో తెలియదు పాత నిబంధనకు చెందిన పుస్తకాలేవో తెలియదు అవి ఎప్పుడు రాయబడ్డాయి తెలియదు ఎవరు రాశారో తెలియదు ఇవే తెలియనప్పుడు ఆ లోపలున్న సారం ఎలా అర్థమవుతుంది ఆ లోపలున్న సారం ఎలా అర్థమవుతుంది ఒక్కొక్క వాక్యము విస్తారంగా సారాన్ని కలిగి ఉంది అవి వివరించి రాయాలనుకుంటే అట్లా రాయబడిన గ్రంథాలకు భూలోకమైనను చాలనంత సారం ఉంది ప్రేమైన దేవుని పిల్లలారా ఎందుకో సంఘాలు చేసేయండి వాక్యం అక్కర్లేదు వాక్యం అక్కర్లేదు ఎవరు వాక్యం నేర్చుకోవటం లేదండి ఇరవై ఏళ్ళ నుంచి సంఘానికి వెళుతున్నాను అన్నవాడు కూడా సంఘానికి ఇరవై ఏళ్ళ నుంచి శ్రద్ధగా దశమ భాగం చేస్తాడు కానీ బైబిల్లో మాత్రం ఏమి నేర్చుకోడు ఏమి నేర్చుకోడు సేవకుడు కూడా చెప్పడు శ్రద్ధగా దశమ భాగం ఇస్తున్నవాడిని భక్తుడు అంటాడు నువ్వు భక్తుడు పర్లోకో నీకు అంటాడు అంతే మోసపోతున్నావు మోసపోతున్నావు అరవై ఆరు పుస్తకాల జ్ఞానం నీకు రానప్పుడు నువ్వు పరలోకాన్ని ఆశించడం తప్పే తెలుసుకోవాలి కదా నేర్చుకోవాలి కదా అర్థం కావాలి కదా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అండి నేను సంఘానికి వెళ్ళని చెబుతావు కూర్చొని బైబుల్ ఏదైనా రిఫరెన్స్ ఒక ఒకసారి నేను అలాగే ఒక ఆయన దగ్గర కూర్చున్నానండి ముప్పై ఏళ్ళు ఆయన సంఘానికి సీనియర్ పైన సేవకుడు ఒక వా ఒక వాక్యం చెప్పాడు ఇర్మియా గ్రంథం అని ఈయన బైబిల్ ఎలా పట్టుకున్నాడు అండి బైబిల్ ఎలా పట్టుకొని ఈ పేజీలు ఇలా తిప్పుతున్నాడు బర్ర అని పేజీలు తిరుగుతున్నాయి ఎక్కడైనా ఇరిమియా అని కనపడితే తేలిపెడతాడు నేను షాక్ ముప్పై ఏళ్ళ నుండి చర్చికి వెళ్ళే ఆయన ఇర్మియా గ్రంథం వెతకడానికి లాటరీ సిస్టం ఒకవేళ కనపడకపోతే ఏం లేదు ఆయన దాటేస్తాడు ఈయన మూసేసుకొని కూర్చుంటాడు ముప్పై ఏళ్ళ నుంచి సంఘానికి వెళ్ళేవాడికి ఇర్మియా గ్రంథం ఏ గ్రంథం తర్వాత వస్తుందో తెలీదా తెలీదు పుస్తకాలు ఎక్కడున్నాయో తెలియనప్పుడు ఆ పుస్తకాల్లో ఏముందో ఏం తెలుసండి సత్యమును విస్మరిస్తున్న ప్రపంచం సంఘాలు సంఘాలు సత్యాన్ని విస్మరిస్తున్నాయి ఈరోజు ఆ సత్యాన్ని కాపాడి సత్యం పక్షంగా నిలబడి సత్యమును అనేకుల అనేకులను సత్యమందు స్థిరపరిచి ప్రతిష్ఠించే సంఘాలెక్కడా ఎక్కడ ఈరోజు మత చాందస్సువాదులు పెట్టలేకపోతున్న కాలం ఇది బైబిల్ వాక్యాలనే తీసి బైబిల్ తప్పుడు పుస్తకం అని మాట్లాడుతున్న వాళ్ళే చాలామంది ఉన్నారు ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు మోసగాడు ఫోన్ చేసి అయ్యా నేను పాస్టర్ గారు నేనయ్యా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి అయ్యా చెప్పండి అయ్యా ఫోన్లో అడుగుతున్నాడు ఎవరైనా ఏమనుకుంటారు ఏమనుకుంటారు కానీ వీడు ఛాందస్వాది క్రూరమైన తోడేళ్ళు గొర్రె చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు అయ్యా అయ్యా అంటూ క్రైస్తవ పాస్టర్లు మాట్లాడినట్టుగా అయ్యారు అయ్యా అని మాట్లాడుతూ ఏమంటే బైబులులో వాళ్ళు వాళ్ళకు అర్థం కానీ చాలా సందర్భాలు తీసి మాట్లాడేస్తున్నారు లోతు ఇద్దరు కుమార్తెలు లోతుతో వ్యభిచారం చేశారు ఇది ఎలా దైవగ్రంథం అవుతుంది అని ఒకడు ప్రశ్న యేసుక్రీస్తు సిలువ వేయబడతాడని పాత మందులో ఎక్కడైనా ఉందా నేను దేవుడు నన్ను ఎక్కడైనా చెప్పుకున్నాడా నిజంగా అండి బైబిల్ చెబుతున్నా మనం మాత్రమే బైబుల్ చదివి ఏదో బైబుల్లో ఉన్నవి చెబుతామని అనుకుంటే పొరపాటు ఈరోజు అనేక మంది మత చందసువాదులు బైబుల్ని చేతబట్టి మీరు దానిపై అవగాహన తెచ్చుకోలేదు కనుక దాని గురించిన సారం మీరు అర్థం చేసుకోలేదు సత్యమందు జ్ఞానమందు మీకు అవగాహన లేదు జ్ఞానం అక్కర్లేదన్నారుగా జ్ఞానం అక్కర్లేదన్నారుగా మాకు అక్కర్లేదు ఇప్పుడు మత చంద్ర సోదులు చేసే దాడిలో వాళ్ళు అడిగిన ఒక్క ప్రశ్నకి ఈరోజు క్రైస్తవులు నిలబడి సమాధానం చెప్తారా చెప్తారా చెప్పరు ఎందుకు చెప్పరు నేర్చుకోలేదు ఎందుకు నేర్చుకోలేదు ఎప్పుడు క్రైస్తవ సంఘాలు వాక్యాన్ని ఏం చేసేసాయి విస్మరించాయి వాక్యాన్ని విస్మరించాయి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చిన నుంచి చదవండి సామెతల గ్రంథము సామెతల గ్రంథం రెండవ అధ్యాయము రెండవ వచ్చిన నుంచి నీ చెవి యొగి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికినడల ఎలా వెతకాలటండి వెండిని వెతికినట్లు మీ ఇంట్లో వెండి పెట్టుకున్నావు అది కనబడలేదు కనబడకపోతే వదిలేస్తారు మీరు వెండి పట్టీలు ఎక్కడో పెట్టావు కనబడలేదు వదిలేస్తావా ఎంతసేపు వెతుకుతావు ఎంతసేపు అయినా వెతుకుతావు రోజంతా వెతుకుతావు ఆ బట్టలన్నీ తీసి మరతబెట్టి దులిపేసి బీరువా తీసి దులిపేసి ఇల్లంతా ఊడ్చి దులిపేసి అంతే కదండి ఒక వెండి నాణెం పోగొట్టుకుందట ఒక స్త్రీ దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చి దీపాన్ని పట్టుకొని ఇల్లంతా వెతికి 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 అంటే విలువైన వెండిని వెతకడానికి నువ్వు విసుగు చెందవు కదా అది దొరికేంతవరకు ఎంత కష్టమైనా వాక్యం దగ్గరికి వచ్చరికి వెండిని వెతికినట్లుగా వెతుకు దాచబడిన ధనమును వెదికినట్లు తన రాజులండి పూర్వకాల యుద్ధాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకున్న ఆస్తి అంతా ఏ బిందెల్లోనే పెట్టేసి లంక్య బెందులు అనేవాళ్ళు భూముల్లో పాతి పెట్టేవాళ్ళు పొరపాటున వాళ్ళ యుద్ధంలో చచ్చిపోతే ఆ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరో రాజులకి చాలా బంగారం ఉండాలి వీళ్ళు ఎక్కడో దాచిపెట్టి ఉంటారని త్రవ్వకాలు 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 ఎందుకంటే ఎక్కడ పెట్టారో తెలియదు మొత్తం ఆ ఎకరాలు ఎకరాలు తవ్వేస్తూ ఉంటారు రాత్రికి రాత్రి నిండిపోయి దాచబడిన ధనమును వెతకడం అంటే కష్టమే కాదా కష్టమే నిజంగా అండి పలానా రాయల వారు ఈ ప్రాంతాలలో వాళ్ళు ఆస్తిని దాచారు అని ఒకవేళ చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే ఏమండి రాత్రికి రాత్రులు త్రవకాలు జరుపుతూనే ఉంటారు మొత్తం 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 అణు 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 అంగుళం 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 వెతుకుతావు మరి బైబిల్ దాచబడిన ధనమును వెతికినట్లు నువ్వు వెతుకో ఇలా జ్ఞానమును నువ్వు వెతికితే దానికోసం మర్ర పెడితే దానికోసం ఆలోచిస్తే జ్ఞానము కోసం వెండిని వెతికినట్లుగా వెతికితే దాచబడిన ధనమును వెతికితే ఆ యహోవా ఎందు భయభక్తులు కలుగుట కలిగి ఉండుట ఎట్టిదో అంటే భక్తిగా ఉండడం అంటే ఏంటో తెలియాలన్నా యహోవా భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో తెలియాలన్నా మనకు ముందేం తెలియాలి జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉండాలి చాలామంది అంటున్నారు చూసారా మనకు జ్ఞానం అక్కర్లేదు భక్తి ఉంటే చాలని ఈ మాటను బట్టి ఈ మాటను బట్టి చెప్పండి వాళ్ళకి చెప్పండి మీరు తెలుసుకోండి జ్ఞానమున్నవాడికి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండేటట్టు ఎట్టిదో తెలుస్తుంది జ్ఞానం లేని వాడికి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో కూడా తెలియదు ఏంటి వాక్యం తెలియకుండా భక్తి తెలియదో తెలియదు ఏదో చేస్తుంటాడు దేవుడు తనకు నచ్చింది ఏదో చేస్తాడు దేవుడికి నచ్చింది కాదు మూఢభక్తి ఇస్రాయిలీల దేవుని ఎందు ఆసక్తి కలవారే కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు భక్తి అంటే నీకు నీకు తెలిసిందల్లా చేయకూడదు ఎగ్జామ్ పేపర్ ఇచ్చారని చెప్పి నీకు తెలిసిందల్లా రాయకూడదు టెక్స్ట్ బుక్లో ఏం చెప్పారో అది రాయాలి నీకున్న నాలెడ్జ్ అంతా లోకంలో ఉన్నదంతా పెట్టకూడదు అలాగే భక్తి అంటే ఏంటి వాక్యానుసారమైన భక్తి కనుక ప్రియులరా బైబిలులో సంఘాలు మొదట ప్రయారిటీ ఇచ్చింది వాక్యానికి అని అంతమందికి తెలుసండి చివరిగా ఒక మాట అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం నుంచి నలభై ఒకటి నుండి చదువుదాం నలభై ఒకటి నుంచి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం నలభై ఒకటి నుంచి కాబట్టి పేతురు గారి వాక్యమును అంగీకరించారట వాక్యము చాలా ఇంపార్టెంట్ వాక్యం ఉందా వాక్యం లేని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిజమం పొందిరీ ఆదిన మందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి పేతురు గారు బాప్తిజం అదే అంటే అదే అదే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన చేసిన మొదటి ప్రసంగం పెద్ద కోస్తు పండుగ దినమున మొదటి ప్రసంగానికి ఎంతమంది మారారు మూడు వేల మంది మూడు వేల మంది బాప్తిజం తీసుకున్నారు అలా బాప్తిజం తీసుకున్న వారే సంఘం అయితే వాళ్ళు ఏ పనిలో ఉన్నారు చూడండి మొదట ఏం చెప్పాడు అది సంఘాలు విస్మరించింది ఇదే వీరు అపోస్తలుల బోధ మొట్టమొదట మనిషి మొట్టమొదట సంఘం చూడవలసింది ఏంటి అపోస్తలుల బోధ మోసే బోధ కాదు అపోస్తుల బోధకి మోసే బోధకి తేడా ఏంటండి అనుకోకండి మోసే బోధ లేదంటే పాత నిబంధనలోని బోధ ఏంటంటే దేవుడు ఈ భూమి మీద వాళ్ళ అవసరాలు తీర్చాడు వాళ్ళకు ఆస్తులు ఇచ్చాడు పాత నిబంధన కాలం కానీ అపోస్తుల బోధ చరస్థిరాస్తులను అమ్మి అపోస్తుల బోధ విన్నవారు తమ చరస్థిరాస్తులు అమ్మి అమ్మిన వాటి వేళ తెచ్చి ఎక్కడ పెట్టారు అంటే అపోస్తుల బోధను అంగీకరించిన వారి తర్వాత ఏం చేశారు అదే చదువుతున్నాం అపోస్తులుల బోధ తేడా చెప్తున్నాను మీకు అపోస్తుల బోధ ఎందు రొట్టె విరుచుట ఎందు సహవాసమందు ప్రార్థన చేయుట ఎందు సత్యమందు నిలిచే సంఘం ఇది ఎలా ఉంటుంది సత్యమందు నిలిచే సంఘం సత్యమును నిలిచి సత్యమును విస్మరించే సంఘాల్లో ఇవి ఉండదు సత్యమందు నిలిచిన సంఘాల్లో అపోస్తుల బోధ ఉందా అపోస్తుల బోధ ఉందా అపోస్తుల బోధ విన్న వాళ్ళు ఏం చేశారు ఆ తర్వాత నలభై నాలుగు వచ్చిన చూడండి నలభై నాలుగు అపోస్తుల బోధను విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కనిగినవన్నీ సమిష్టిగా ఉంచుకున్నారు గాక తమ స్థిర ఆస్తులను అమ్మి అమ్మిన వాటి వేళ తెచ్చి అందరికీ వారి వారు అక్కరికి వాళ్ళది పంచిపెట్టారు ఈరోజు సంఘాలలో అపోస్తుల బోధ ఎక్కడ ఈ రెండు దినాల మహాసభ జరిగించడానికి ఏమండి విదేశాల నుంచి ఎటువంటి సహాయం లేదండి కేవలం పదిహేను ఇరవై మంది చిన్నవాళ్ళు పని చేసుకునేవాళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు వాళ్ళకెందుకు ఈ ఈ ఈ పని ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు ఎందుకు ఈ బాధ్యతను ఒక భుజాన వేసుకున్నారు ఏదో ఇంట్లో పెళ్లి చేయాలి పెళ్లి చేయడం బాధ్యత అన్నట్టుగా ఏదో ఆడపిల్లకి ఫంక్షన్ చేయాలి అది మా బాధ్యత అన్నట్టుగా తమ డబ్బును కూడగట్టి కూతురు పెళ్లి చేసే తల్లిదండ్రులు ఉంటారు కొడుకు పెళ్లి చేసే తల్లిదండ్రులు ఉంటారు కొడుకు చదివించడానికి కానీ వారి ఆత్మలు రక్షించాలని రూపాయి రూపాయి జాగ్రత్త చేసుకొని డబ్బు కూడాగట్టే రెండు దినాల సభలు పోస్టర్లు వేయాలి సౌండ్ సిస్టమ్ పెట్టాలి లైటింగ్ తేవాలి స్పీకర్ రావాలి భోజనాలు పెట్టాలి పరదాలు వేయాలి స్టేజ్ వేయాలి అనౌన్స్మెంట్ చేయాలి లక్షల రూపాయలు ఖర్చు ఒక పెళ్లి ఇంట్లో తమ ఆనందం కోసం లక్షలు ఖర్చు పెట్టి చేయొచ్చు ఎందుకు ఈ సభ చేశారు లక్షలు ఖర్చు పెట్టి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు తమ చరస్థిరాస్తులు తమ దగ్గర ఉన్నవన్నీ అమ్మి అమ్మిన వాటి తెచ్చి వారి వారి అక్కర కొలది వాళ్ళు ఏం చేశారంటే అవి తీసుకుని ఆస్తులు పెంచుకోలేదు సువార్థ ప్రకటనకు వెళ్ళిపోయారు అపోస్తులు సర్వలోకానికి వెళ్ళాలంటే వాళ్ళకి డబ్బు కావాలి అపోస్తులు చేతికిచ్చారు వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు సువార్త పనిలో వాళ్ళు విస్తరింపజేశారు విస్తరించారు సువార్తను విస్తరింపచేశారు ఈరోజు సంఘాలు విస్మరించింది అదే వాక్యాన్ని విస్మరించి ఎవరి సంఘంలో వాళ్ళు కూర్చొని సంఖ్య పెంచుకుంటూ కేవలం వాళ్ళ 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 శరీర సంబంధమైన కోరికల గురించి వాళ్ళ అవసరాల గురించి వాళ్ళని చెబుతూ దేవుడు అవి తీసేస్తాడు తీరుస్తాడు అని వాళ్ళను మోసం చేస్తూ భాగాలు తీసుకోవటం వరకే పరిమితం అయిపోయాయి సంఘాలు మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఎవరు ప్రకటిస్తారు ఈ సత్యం ఎవరు ఎవరు ప్రకటిస్తారు ఆ బాధ్యతను విస్మరించే సంఘాలు అపోస్తుల్లో బోధలో ఉన్నావా అయితే సర్వలోకానికి వెళ్ళు సర్వలోకానికి వెళ్ళాలంటే నీ కష్టార్జితం ఇవ్వు ఇదిగో ఈ రెండు రోజులు వెళ్ళదు తమ కష్టార్జితాన్ని పెట్టారు ఇన్ని వందల మంది ఇక్కడ కూర్చున్నారే ఈ సత్యాలు వినడానికి వాళ్ళ కష్టార్జితాన్ని పెట్టారు ఎందుకు ఎందుకు పరిశుద్ధులకు కాపాడడానికి పరిశుద్ధులను కాపాడడానికి ఒక్కసారి అప్పగింపబడిన బోధ బోధ ప్రేమైన దేవుని పిల్లలరా ఆలోచించండి మత చాందసవాదులు అందరూ పెట్టేగిపోయి బైబిల్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నప్పుడు నీ బాధ్యత లేదా నీకు సత్యం కోసం నిలబడాలి సత్యాన్ని స్థిరపరచాలి సత్యమును ప్రకటించాలి నేర్చుకోవాలండి బైబిల్ బాగా నేర్చుకోవాలి బైబిల్ బాగా నేర్చుకోవాలి వాక్యాన్ని విస్మరించకండి హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది మన మీద ఉంది అది నీ బాధ్యత పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడండి ఈ వాస్తవాలన్నీ విస్మరించి అవసరాల కొరకే దేవుడి దగ్గరికి వచ్చి ఏదో పాట పాడి కానుకిచ్చి వెళ్ళిపోతున్న క్రైస్తవులు పరలోకం వెళతారా జ్ఞానం అక్కర్లేదు వాక్యం అక్కర్లేదు అని ప్రార్థన చాలు అనుకుంటున్న వాళ్ళు పరలోకం వెళతారా ఒకసారి ఆలోచించండి మీరు అలా ఉండకూడదు మీరైనా కనీసం క్రైస్తవ్యాన్ని రూపురేఖల్ని మార్చండి బైబిల్లో పట్టు సాధించాలి అరవై ఆరు పుస్తకాల జ్ఞానం మీకు రావాలి ఆ జ్ఞానమే మిమ్మల్ని కాపాడుతుంది ప్రార్థన చేసుకుందాం అండి మహోన్నతుడ ఒక మా తండ్రి సత్యము ఆత్మను రక్షిస్తుంది సమాజాన్ని రక్షిస్తుంది ఈరోజు సంఘాలు సత్యమును విస్మరిస్తున్నాయి జ్ఞానం మాకు అక్కర్లేదంటున్నాయి భక్తిగా ఉంటే చాలు ప్రార్థన చాలు అనుకుంటూ భుజస్కంధాలపై పెట్టబడిన బాధ్యతను విస్మరిస్తున్నాయి ఆ సంఘము సత్యమునకు ఆధారము స్తంభం ఎవరు తప్పుగా బైబిల్ను మాట్లాడినా ఎవరు వేలెత్తి చూపినా మీ పక్షంగా వాక్యం పక్షంగా నిలవబడి పోరాటం చేయవలసిన క్రైస్తవుడు ఆ వాక్యంపై పట్టు లేక చేష్టలుడిగి చూస్తూ నిందించుటకు శత్రువుకు అవకాశం ఇస్తూ వ్యర్థుడుగా కనబడుతున్నాడు అలాంటి కాలంలోనైనా సత్యము విస్మరింపబడుతున్న ఈ కాలంలో సంఘాలు సత్యాన్ని విస్మరిస్తున్న ఈ కాలంలో మరి ఒక్కసారి వారికి బాధ్యత గుర్తు చేయడానికే మీ పిల్లల్ని మీరు నిలబెట్టుకున్నారు ఎంతమంది బిడ్డలు ఈ మహాకార్యం వెనక్కున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి పేరు పేరును దీవించండి సత్యం అందు మరింత ఉన్నతంగా వారిని బలమైన సాధనాలుగా వాడుకోండి రెండు దినాలు నాకంటే ముందుగా వాక్యం ప్రకటించిన మీ కుమారుడు లోక గారిని జ్ఞాపకం చేసుకోండి గారిని జ్ఞాపకం చేసుకోండి వేదిక మీద ఉన్న మిగిలిన దైవజన్లు దీవించండి వారి వారి పరిచర్లను అభివృద్ధి చేయండి చేరివచ్చిన ప్రతి బిడ్డను దీవించి వినబడుతున్న ఈ మాటలను విని విడిచిపెట్టేవారుగా కాక బాధ్యతను గుర్తించే సత్యమును ఈ ప్రపంచంలో స్థిరపరిచే స్తంభాలుగా సంఘాలుగా ఉండటకు సహాయం చేయమని మీ పిల్లలు వెళుతుండగా క్షేమంగా తోడుకొని వెళ్ళమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించును గాక ఆమేన్. మీ అందరికొందన్నారు